వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం వ్యూహం. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చేసింది. విడుదలపై సస్పెన్స్ విడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యూహం విడుదల విషయాన్ని తెలియజేస్తూ రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ చూపిస్తూ పట్టుదలని విక్రమార్కుడిని అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మార్చి 2న వ్యూహం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజకీయాలు చుట్టూ తిరిగే ఈ సినిమాను మొట్టమొదటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపై టీడీపీ జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ పొలిటికల్ మైలేజీ కోసం తమ నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఇరు పార్టీలకు చెందిన నేతలు ఆర్జీవీపై మండిపడుతున్నారు. ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టుకెక్కారు. దీంతో గతేడాది డిసెంబర్ 29న విడుదల కావాల్సిన సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 2 నెలల తర్వాత థియేటర్లోకి రానుంది. కోర్టు ఆదేశాలతో సినిమా విడుదలను పలుసార్లు వాయిదా వేసిన ఆర్జీవీ పట్టు వదలకుండా పోరాటం చేశారు. ఎట్టకేలకు వ్యూహం విడుదలకు అనుమతి తెచ్చుకున్నారు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.